మనకి మార్క్స్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మార్కులు ఏదో చదివి రాసేస్తాము, పుస్తకాల్లో ఉండింది అనుకుంటే కుదరదు. పుస్తకాల్లో ఏముంది అది ముందు అభ్యసించాలి, నేర్చుకోవాలి. మనం ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా మీరు మిమ్మల్ని చూసి అసూయపడే పక్కన వారు అసూయపడే స్టేజ్లో మీరు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా తను కూడా నా అలాగే చాలా కష్టపడింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ నేనేందని చెప్తున్నానంటే వాళ్ళు పెద్ద స్టేజ్ నుంచి వాళ్ళు ఏమి ఉండే ఫ్యామిలీస్ కాదు. అవి వాళ్ళు కూడా డిగ్రీకి మధ్యాహ్నం వరకు చదువుకొని మధ్యాహ్నం నుంచి వెళ్ళి షాపుల్లో అలా పనిచేసుకొని ఓకేనా వాళ్ళు చదువుని కొనసాగిస్తున్నారు తెలుసా. చాలామంది ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడారు కదా ఒక అన్న, సుకుమార్ అన్న, అన్న ఇలా ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు కానీ ఏంటంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చి అమ్మి 499 marks per 100 ఎంత కృషికి ఎంత పట్టుదల ఎంత శ్రమ ఉంటే 499 500 ఓకేనా. ఎంత కృషి ఎంత పట్టుదల వాళ్ళ షగులు ఎంత అనుభవిస్తున్నారు తెలుసా. కానీ ఆ చదువు మాత్రం వదిలిపెట్టట్లే, అట్లా ఈగల్లాగా పట్టుకున్నాం మనం. తేనెటీగలు ఈగల్ని ఎంత పట్టుకోం, అది తేనెని ఎలా పట్టుకుంటాయి అలా పట్టుకొని పోరాడుతున్నాం అనమాట. డెఫినెట్లీ ఖచ్చితంగా చెప్తున్నా అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి స్టేజ్లో ఉండాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా మంచి స్టేజ్లో ఉండి మేమందరం మళ్ళీ ఇలా ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి కాబట్టి